సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలండి చదువుకోడు గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలండి చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైస్తలే. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతమే ఒకటని కొంతమంది, అసలు నీ భర్త అయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. ఎందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారాన్ని ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును, మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పదిహేను, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై. అనిత, ఏమిటి డెకరేషన్? ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు జరిపించారు. చెప్తాను, ముందు ఆశీర్వదించు. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్మీర్ చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓట్లో అవుతోంది. 10,000 ఖర్చైతే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపరిని చేస్తాడే. అబ్బా, ఏంటిది
విజయ్, నీకు చేతులెత్తి దండం పెట్టాను. నీ ఒళ్ళో పడుకుని ఏడవాలి. కేవలం కవడం లేదు. అనిత, ఏమి నీకు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ మనస్సు ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, ఏంటిది? హాయ్ శాంతి. హాయ్. జంటగా ఉండాల్సింది. నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది. సర్దుకుపోతే సంసారం, సర్దుకోకపోతే ఒంటరితనం. నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. మీరిద్దరు త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను. బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేస్తారే. కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు. అనిత వీటి బాధపడుతుంది. కట్టుకున్న పెళ్ళలో కుబిలి చచ్చిన బాధ లేదు, కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏం తర్వాత? మీ సరసాలు సరదాలు అన్ని పూర్తయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి, ఈ నా మొగుడు, ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండోది, ఆ రెండో ఆవిడకి. శాంతి, ఏంటి అలరించి? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? మీరు ఎన్ని వేషాలు వేసినా నోరు మూసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి, పబ్లిక్ న్యూజెన్స్? పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు, కానీ పబ్లిక్ దాన్ని అడిగితే పోతారు తప్ప. మీ మగాళ్ళే అంత. పైగా మీ అక్రమ సుమంతాలు చెప్పన్నా మూసుకోండి. మాట్లాడుకో. దాని మీద అంత పోతుంటే నన్నెందుకు పెళ్లి చేస్తున్నారు? పైగా సమర్థించుకోవడం. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా, ఇల్లు కాదు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చు, వెళ్ళండి. ఎంత చూసారు డ్రామా. అది పతి పత్ని ఎవరు పో, మనకెందుకులే, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అన్నమాట. మనకెందుకులే, కమా, చీర్స్ చీర్స్. ఇప్పుడు ఎందుకు నాన్నా? ఎందుకో చెప్తా కదా, ఇదే అది కదన్నా. పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అది ఆ పబ్లిక్ నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏంటంటే బాగుంటుంది, ముందు ఇద్దిను. నువ్వు వెళ్ళి పడరా. ఓ నాన్న, పబ్లిక్ శాంతి ఇది బేరా చెప్తాను. అది అంత చేదులేదు, కొంచెం అట్టగా ఉంటుందిరా. పోని పోని, ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. అది అది నేను శాంతిని ఎరగొడతాడులేదే నాన్న. ఏంటి నాన్న?
ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టానంటరా? నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి, నేను శాంతేడు బాబు. ఓహో వస్తున్నా. నేను దీని మోహన్ చూడ్డా అంటారు మనం. శాంతి కొంచెం అడి తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానపడి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా కొట్టాయి. ఎర్రగొట్టే అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి? ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిప్పింగ్ లేదు ప్రభు. ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? ఎల్రా ఎల్ నా పిల్లని పిల్ల. అలాగే తర్వాత చూసుకుంటా బాబు. జీవితం అమ్మాయి గారు, అమ్మాయి గారు, రే అమ్మాయి గారు రండి. ఎవరంటా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్పవాడురా నువ్వు. అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావు ఏంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. ఇల్లాలా ఇంటి ఇల్లా. పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? మీ బాబుగాడి మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబుగాడి మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప? నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. నువ్వు నన్ను ముట్టుకున్నావా? యు టచ్ మీ హియర్? అసలు నిన్న అనాలే బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పిద్దా అని మనసు పాడు చేసేందుకు అతగారిని కొడతావా? ఏంటి నీకు ఏమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. అంటే తాగేసి మైకంలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు వేసిల్లా. నిజంగానా? కొంప పొలిగిందే కాంతం. ఏమిటా పొలికేకలు? పొలికేకలు కాదు, ఫోన్ కేకలు. పెళ్ళాం దూరం కావడంతో ఆ విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసు లో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అత్తుకోక ముందే జాగ్రత్త పడు. చంటి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఎ మినిట్. వీడేంటి జస్ట్ ఎ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా? పైకి వెళ్ళాడుతుందండి. వీడేంటి నా టైపు నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, ఉంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోరు నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు, ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే.
నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టడానికి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు.